డిటైల్ చూస్తే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు విహెచ్ స్వాగతం పలకడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడంపై ఆయన విహెచ్ను తప్పుపట్టారు. సీనియర్ నేత అయి ఉండి పార్టీ ఆదేశాలను పాటించకపోవడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు విహెచ్ స్వాగతం పలకడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడంపై ఆయన విహెచ్ను తప్పుపట్టారు. సీనియర్ నేత అయి ఉండి పార్టీ ఆదేశాలను పాటించకపోవడం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, యశ్వంత్ సిన్హాకు మీరు స్వాగతం పలకడం వివాదాస్పదం అవుతుంది, దీనిపై మీ స్పందన ఏంటి? వివాదం ఎందుకు అంటున్నాను, రాహుల్ గాంధీ గారే ఆయన నామినేషన్ చేసిండు. సెక్యులర్ ఫోర్సెస్ అని అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టడానికి యశ్వంత్ సిన్హాను పెట్టారు. హనుమంతరావు కాంట్రవర్సీ అంటే ఇది ఇది తప్పు మాట్లాడుతుండ్రు. మా నాయకుడు క్యాండిడేట్ పెట్టిండు కాబట్టి తెలంగాణకు వస్తే, తెలంగాణలో ఒక విఐపి వస్తే ఆయనకు స్వాగతం పలికే అలవాటు ఉన్నది. లేకుంటే గతంలో ఏమైంది, రామారావు గారు ఉన్నప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం అని క్రెడిట్ తీసుకున్నారు. అదే విధంగా మా నాయకుడు పెట్టిన క్యాండిడేట్ కాబట్టి మేము పోయినాము, దాంట్లో తప్పేమున్నది? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఒక చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. చెప్పండి సార్, మాట్లాడండి. నేను ఏమి తప్పు చేయలేనన్ను తప్పు అంటే వాళ్లే తప్పు. నేను తప్పనిసరిగా రాహుల్ గాంధీ మా నాయకుడు, ఆయన ఒక బలమైన క్యాండిడేట్ను పెట్టిండు. ఆయన మాజీ మంత్రి ఉండే, ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, అందరు కలిసి అన్ని రాజకీయ పార్టీలు, అది ఎవరు అఖిలేష్ కానీ, అదేవిధంగా మన మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత. సార్ చెప్ప, ఎందుకు ఆపినవరాకున్నా ఇది సార్? హలో సార్, మేడం, మేము ఏ తప్పు చేయలేదు. నేను తప్పనిసరిగా ఒక కల్చర్ ను ఖాయం చేసిన, ఒక తెలంగాణకు ఎవరన్నా విఐపి వస్తే ఆయన కలిసి అలవాటు. గతంలో కూడా ప్రెసిడెంట్ క్యాండిడేట్లు ఉన్నప్పుడు నేను కలిసిన, అందులో రాహుల్ గాంధీ పెట్టిన క్యాండిడేట్ కు ఎవరు ఎయిర్పోర్ట్ కేసీఆర్ సొంతం కాదు, ఎయిర్పోర్ట్ లో పోయి ఆయన ఏది కూలగుచ్చి ఇచ్చి వచ్చిన, దానికి తప్పట్టి ఎట్లంటారండి మీరు? ఏం తప్పు చేసినా నేను, మర్డర్ చేసిన ఏమన్నా? ఏందండి, హైకమాండ్ పెట్టిన క్యాండిడేట్ కు కూడా మీరు నేను తప్పు చేసినాను అంటే ఇది మరీ అన్యాయం ఉన్నది. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పను నేను. సార్, అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడంపై రేవంత్ రెడ్డి తప్పు పట్టారు, దీనిపై మీ స్పందన? అధిష్టానం ఎవరు చెప్పిండు? ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు నన్ను అడిగిందా? ఏమండి ఆయన, నేను ఎవరు రావద్దు, గాంధీ భవన్కి వస్తే రావద్దు అంటాడా? ఏమండి, ఆయన ఓట్ల గురించి మన దగ్గరకు వచ్చినప్పుడు మనమే ఆయనకు అవమానం చేసినవా లేదా అది చెప్పు. హైకమాండ్ నిర్ణయం ఏమైతే ఈయన ఏ నిర్ణయం చెప్తే మమ్మల్ని అడిగిందా? కొన్ని సిఎస్బిని అడిగిందా? అమ్మా, ఇవన్నీ వద్దు, నేను తప్పనిసరిగా న్యాయం చేసిన, ఆయన గౌరవం ఇచ్చినా అంతే. ఇక అంతకంటే ఇక్కడేం చెప్పండి.
కాంగ్రెస్ నేతలందరూ యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపినప్పుడు మరి ఇక్కడికి అది హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు స్వాగతం ఎందుకు పలకలేదు? నేను పలికినా కదా ఆయన పలకలేదు. మీ నాయకులు మా నాయకులు అడుగు, నన్ను అడగకు. నేను న్యాయం చేసిన అది మా నాయకుడు చెప్పిన బాటలో నేను నడుస్తున్నా అంతే. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. వాళ్ళని అడుగు, గాంధీ భవన్ కు వస్తే రావద్దు అన్నాడు, ఎవరు పోవద్దు అంటాడు, ఎక్కడ నిర్ణయం అయింది ఇది? పోనీ సిఎల్పి నాయకుని అడిగిందా? సార్ దీనిపై మరి ఢిల్లీ అధిష్టానం ఏమైనా చర్య తీసుకుంటదా? ఎవరి మీద తీసుకుంటుందో తీసుకొని అమ్మ, నేనేం లేదు, నేను తప్పు చేయలేదు. మా నాయకుడిని అడుగు జాడల్లో నడుస్తున్నా. బలపరిచినటువంటి అన్ని పార్టీలు బలపరుస్తున్నప్పుడు మన నాయకుడు ఆయన నామినేషన్ చేసినప్పుడు నేను పోయిన ఆయనను స్వాగతం పలికిన అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి? రైట్ సార్, థ్యాంక్ యూ సార్.